నమస్తే దోస్తులు, ఇవాళ పల్లెటూళ్ళల్లో లగ్గలలో వేసే పప్పుడ పులుసు చేయబోతున్నా. అంటే వెనకటి ఏంటంటే, చిన్న చిన్న పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళలో ఇప్పటిలాగా వందల వందల మంది ఉండబోతుండే, జస్ట్ ఒక పిల్లలకు 20 మంది, పిల్లలకి మొత్తం అంతా కలుపుకొని ఒక 60-70 మందే ఉంటారు కాబట్టి అప్పుడు కర్రీస్ ఏముండవు, ఓన్లీ ఒకటే పప్పుల పులుసు అన్నమాట. అలానే కూరగాయలు వేసి చేసేవాళ్ళు. ఈ పప్పుల పులుసుకి నూకల అన్నం చాలా బాగుంటుంది. నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మగిడ్డలు వేసేదన్నట్టు, ఈ పప్పుల పులుసు వేసినప్పుడు ఖచ్చితంగా నూకల అన్నం వండేది. ఆ నూకల అన్నము పప్పుచారు ఇప్పుడు చేయబోతున్నా, చూడండి. మీకు ఇష్టమైన కూరగాయలు వేసుకొని ఇట్లా పప్పుల పులుసు వేసుకొని మస్తు కమ్మ ఉంటుంది. ఇట్లా చిక్క కలుపుకొని తినాలి నూకల అన్నంలా. కుండగరమైన నూనె వేసుకోవాలి, సరిపడా అంట. జీలకర్ర వేసుకోవాలి, అట్లనే ఆవాలు కూడా వేసుకోవాలి. మెంతులు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు గోలిన తర్వాత బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకోవాలి, కొన్ని క్యారెట్ ముక్కలు వేసుకోవాలి, అట్లనే వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అట్లనే కొన్ని ఎండుమిరపకాయలు వేసుకొని మంచిగా గోలుచుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని గోలుచుకోవాలి. పసుపు గోలినాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకోవాలి. కొన్ని నీళ్ళు కూడా వేసుకోవాలి. సరిపడా కారం వేసుకోవాలి, అదనే ఉప్పు కూడా వేసుకోవాలి. ఇట్లా మంచిగా మరుగుతున్నప్పుడు ఫ్రెష్ కల్యమాకు వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇట్లా మంచిగా మరిగినాక ఉడికించుకున్న కందిపప్పు నీళ్ళు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇట్లా మంచిగా మరుగుతున్నప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి, కొంచెం సాంబార్ పొడి వేసుకోవాలి. సాంబార్ పొడి అంటే ఇప్పుడు రెడీమేడ్ దొరుకుతుంది కాబట్టి వేసుకుంటున్నాము. వెనకటన అయితే వాళ్ళు చారు వేసుకున్న వాళ్ళు అన్నట్టు, ధనియాలు, జీలకర్ర ఇట్లా కొన్ని కొన్ని రకాల దినుసులు వేసి నూరుకునేవాళ్ళు. కొంచెం చిక్క అయితే పప్పుల పులుసు అయిపోయినట్టే. చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లా వేసిందో, పప్పుల పులుసు కూరగాయలతోటి పప్పుల పులుసు నూకల అన్నం. ఇక నూకల అన్నం చూడు, ఇట్లా చాలా మెత్తగా ఉంది. కొన్ని మెత్తగా ఉంటేనే బాగుంటుంది, ఇట్లా పులుసులాగా మంచిగా కమ్మ వాసన వస్తుంది. తిని చూద్దాం. మస్తు కమ్మ ఉంది. నీరు కూడా ఇట్లా అండుకొని తినది.
క్యారెట్ ముక్క, బెండకాయ, దొండకాయలు అన్నీ వేసుకోవచ్చు. మీకు ఇష్టమైన కూరగాయలు వేసుకొని ఇట్లా పప్పుల పులుసు వేసుకొని మస్తు కమ్మం ఉంటుంది. ఇట్లా చిక్క కలుపుకొని తినాలి నూకల అన్నంలా. ఇట్లా చిక్క కలుపుకొని మంచిగా తినాలి మస్తు కమ్మం ఉంది నూకల అన్నం పప్పుల పులుసు.